స్తోత్రం. ఆశ్రయకరుడా, ప్రార్థనాలకించువాడా, జీవాధిపతి, దయగలన తండ్రి, నీకు స్తోత్రాలు. గతకాలం అంతా తోడుగా నడిపించారు, నీకు స్తోత్రులు స్తోత్రాలు. ఈ సమయంలో నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడబోచున్న మాటల కొరకై నీకు స్తోత్రాలు. నీ మాటలు వినబుద్ధి కలుగు చేయండి, నీ మాటల ద్వారా జీవాన్ని కలుగు చేయండి. నీ మాటలు వినిచిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ మాటల ద్వారా ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపించండి. సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో నీ దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు అంగీకరించి చేర్చుకొని నీ మాటల ద్వారా దర్శించి తృప్తిపరిచి అన్ని విషయాలలో దీవెన దయచేసి బలపరచమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ మాటలు వింటూ దేవుని దీవులు పొందాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామలో మెరాక మినిస్ట్రీస్ ద్వారా ప్రభు తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధలింపచేయనుగాక. ఈ కార్యక్రమంలో దేవుడు అన్ని విషయాలలో తోడుగాను నడిపించునుగాక. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని కొను వర్ధలింపచేసి ప్రభు రాకడికి మనల్ని సిద్ధపరచునుగాక. దేవుడి సమయంలో మనతో మాట్లాడబోతున్న మాటల కొరకని స్తోత్రాలు. ఆయన మనతో మాట్లాడుచున్న మాటలను ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే 122వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. 122వ కీర్తన 6వ వాక్యం. యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దావీదు ఆ కీర్తన రాశాడు. దేవుని మందిరంలోకి వచ్చి యెరూషలేములో అడుగుపెట్టి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాలలో దేవుడు చెప్పిన మాట, దావీదు చెప్పిన మాట, యెరూషలేము యొక్క క్షేమము కోరి ప్రార్థన చేయండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దాని క్షేమం మీ క్షేమం అయింది. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నీ వర్ధిల్లాలంటే, క్షేమంగా ఉండాలంటే, ఆశీర్వదించబడాలంటే, అభివృద్ధి చెందాలంటే, నీ కుటుంబంలో నెమ్మది కలగాలంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. జూనులర్, ఎప్పుడైతే మీరు యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయగలుగుతారో ఆ యెరూషలేము క్షేమంగా ఉన్నంత కాలం మీరు మీ కుటుంబాలు సమస్త విషయాలలో క్షేమముగాను నెమ్మదిగాను ఉంటారు. ఒకరోజున దేవుని దూత దావీదు చేసిన పని నిమిత్తమై దేశం ఆ చివరి నుంచి చివరి వరకు సంహారం చేసుకుంటూ యెరూషలేము మీదకి వచ్చి దూచిని ఖడ్గాన్ని చేతబట్టి నిలిచి ఉన్నది. ఆ సమయంలో దేవుడు దానిని చూసి, చాలు, ఇంతవరకు చాలు, నేను సంతాపం పొందుతున్నాను, ఇక ఏం చేయబాకమని చెప్పేసి దేవుడు తన ఉగ్రతని మరుచుకున్నాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు, సంతాప పడ్డాడు. ఎక్కడ? యెరూషలేము పట్టణంలోకి దేవుని దూత వచ్చినప్పుడు. అంటే దేవుడు కూడా యెరూషలేమును అంతగా కోరుకున్నాడు, యెరూషలేమును అంతగా కోరుకున్నాడు. కీర్తన ఇంకో మాట అంటాడు, 137వ కీర్తన 6వ వాక్యంలో, యెరూషలేము నేను మరచని ఎడలా నా కుర్చీతో తన నేర్పును మర్చిపోవును గాక అని చెప్పేసి. అంటే యెరూషలేమును గురించి ఎంతగా దేవుడు కోరుకోవటానికి, దావీదు కోరుకోవటానికి కారణం ఏంటి? ప్రజలను కూడా దావీదు హెచ్చరించాడు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, దాని క్షేమం మీ క్షేమమైంది. యెరూషలేము ప్రేమించువారులారా వర్ధిల్లుదురు. దాని నగరంలో క్షేమముండునుగాక. నీ పిల్లల పిల్లల క్షేమం చూస్తామని చెప్పేసి అక్కడ రాసుకుంటూ వచ్చారండి. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో దేని గురించి ప్రార్థన చేసినా చేయకపోయినా యెరూషలేము క్షేమము కొరకు ఖచ్చితంగా ప్రార్థించండి. ఈ భూమి మీద గొప్ప పట్టణాలు, విలువైన నగరాలు, పేరు ప్రఖ్యాతిగాంచిన ఊర్లు ఉన్నా ఆ నగరాల గురించి, పట్టణాల గురించి ప్రార్థన చేయమని చెప్పకుండా యెరూషలేము యొక్క క్షేమము కోరి ప్రార్థన చేయమన్నారు. ఎన్నో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన పట్టణాలను పక్కన పెట్టేసేసి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నారు? ఆ యెరూషలేము క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాలో తెలిస్తే అప్పుడు ప్రార్థన చేస్తావు, అప్పుడు నీవు నీ కుటుంబం నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి వర్ధిల్లుతారు. కనుక ఇది మొదలుకొని యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్న మీ వ్యక్తిగత జీవితాలలో మీ స్వాస్థ్యము, మీ పిల్లల పిల్లలు, మీ కుటుంబం, మీ ఆత్మీయ జీవితం అన్ని విషయాలలో వర్ధులునుగాక, మీకు క్షేమము కలుగునుగాక, మీ కుటుంబాలలో నెమ్మది కలుగునుగాక,
ప్రార్థన చేస్తున్న మీ వ్యక్తిగత జీవితాలలో దేవుడు ప్రతి విజ్ఞాపన అంగీకరించి మీ ఆశీ మీకు ఆశీర్వాదాన్ని అభివృద్ధిని నెమ్మదిని ఇంకను దయచేయునుగాక. ప్రియులారా, యెరూషలేము క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలో బైబిల్ నుంచి కొన్ని విషయాలు మనం క్లుప్తంగా ధ్యానించి చదివినట్లయితే, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం గమనించి చదివినట్లయితే, రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకునే యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చెదను. సొలొమోనుతో దేవుడు చెబుతూ ఉన్నాడు. సొలొమోనుతో దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడకపోతే సొలొమోనుతో చెబుతున్న మాటలు విద్యముడు. రాజ్యమంతా తీసివేయను, ఒక గోత్రాన్ని నీ కుమారునికి ఇస్తాను. ఎందుకు ఇస్తానంటే, నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకునే యెరూషలేము పట్టణం నిమిత్తము, అంటే నా తన దాసుడైన దావీదు కొరకు దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. దావీదు నిమిత్తము యెరూషలేము పట్టణం క్షేమం కోరి ప్రార్థన చేయాలి. ఎందుకు దావీదు నిమిత్తం యెరూషలేము పట్టణం దేవుడు కోరుకున్నాడంటే, దావీదు దేవుని మందస్థాన్ని యెరూషలేములో ప్రతిష్ఠించాడు. దావీదు దేవునికి యెరూషలేముకు మందిరం కట్టాలని కొన్నాడు. దావీదు దేవునికి కృతజ్ఞత కలిగి నివసించాడు. దావీదు దేవుని ప్రజలనందరి యెరూషలేముకి పోగు చేశాడు. దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చి దేవుని చిత్తానుసారమైన వ్యక్తి. ఎందుకు ప్రార్థన చేయాలంటే, దావీదు దేవుని చిత్తానుసారమైన వ్యక్తి. దేవునికి ఒక నివాస స్థలాన్ని యెరూషలేములో దావీదు ఏర్పరిచాడు. అప్పటి వరకు దేవుని మందస్సు అక్కడెక్కడంటే అక్కడక్కడక్కడ ఉండేది. ఎప్పుడైతే దావీదు సింహాసనానికి రాజపరిపాలన చేపట్టాడో, అప్పుడు దేవుని మందస్సాన్ని యెరూషలేము తీసుకొచ్చాడు. హల్లెలూయ. ఆ మందస్సు డేరాల మధ్య ఉంటే మంచిది కాదు. దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని కృతజ్ఞత కలిగి దేవునికి ఒక నివాస స్థలాన్ని సిద్ధపరచడానికి ప్రయత్నం చేశాడు. ఇలారా, మీ వ్యక్తిగత అనుభవాలలో కృతజ్ఞత కలిగి జీవించిన మీ వ్యక్తిగత అనుభవాలలో మీ వంశాన్ని కూడా దేవుడు అట్లా వర్ధిల్లంపచేయునుగాక. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి దేవుని ఘనపరిచి ఆరాధన చేస్తారో, ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను వారి వంశాలను దావీదు వల్లే వర్ధిల్లంపచేయునుగాక. మీకు కూడా అటువంటి దీవెన కలుగునుగాక. దావీదు నిమిత్తము దేవుడు యెరూషలేము క్షేమం కోరి ప్రార్థన చేయమన్నాడు. దావీదు ఎప్పుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోలేదండి. దావీదు ఎప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోలేదు, తన ఆలోచనలు నెరవేర్చుకోలేదు. దేవుని ఉద్దేశాలని, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి దావీదు ఇష్టపడ్డాడు. కనుక నేను కోరుకునిన నా దాసుడైన దావీదు నిమిత్తము యెరూషలేముకి క్షేమ ప్రార్థన చేయడం, అంటే దావీదుకి ఒక వాగ్దానం చేశాడు, యెరూషలేములో నీ సంతతి రాజ్య పరిపాలన చేస్తుందని చెప్పేసి. మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చుడు సమర్థుడు గనక దావీదు నిమిత్తమై యెరూషలేములో ఒక గోత్రాన్ని స్థాపించి యెరూషలేములో దావీదుకి రాజ్య పరిపాలన అప్పగించి యెరూషలేములో దావీదు పేరు నిలబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. అందువలన దావీదు యొక్క పేరు తూచిపోయబడకుండాట్లుగా, దావీదు పేరు మర్చిపోకుండాట్లుగా, దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడినట్లుగా, నేను దావీదుకి ఇచ్చిన మాట చొప్పున యెరూషలేముకి క్షేమము కలిగింది. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో మొట్టమొదటిగా ఎందుకొరకు ప్రార్థన చేయాలంటే, దేవుడిచ్చిన మాట చొప్పున, దావీదు చేసిన కృతజ్ఞత బుద్ధి చొప్పున యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయాలి. రెండోది మనం గమనించి చదివినట్లయితే, అదే అధ్యాయంలో 11వ అధ్యాయం 36వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకునే పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదు నాకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతనికి కుమారుని అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. నా నామం అక్కడ ఉంచుటకు నేను కోరుకునే పట్టణమైన యెరూషలేములో, అంటే దేవుని నామం ఎక్కడున్నది? యెరూషలేములో ఉన్నది. దేవుని నామం ఎక్కడున్నదంటే, యెరూషలేములో ఉన్నది. నా నామం అక్కడ ఉంచుటకు నేను కోరుకునే పట్టణమైన యెరూషలేములో, అంటే దేవుని నామం ఎక్కడ ఉన్నదంటే యెరూషలేములో ఉన్నది. నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు అంటాడు. అంటే ఆయన నామం ఎక్కడ ఉన్నదో, ఆ ప్రజలు అక్కడ ఉండి ఆయన నామాన్ని కోరుకుంటే వాళ్ళు కూడా ఆయన ప్రజలు అవుతారు. నువ్వు ఎక్కడ అన్న వెళ్ళు, దావీదు మందిరాన్ని ప్రతిష్ఠించి ఒక మాట చెబుతాడు. ఈ ప్రజలు ప్రపంచ నలుమూలలకి చెదిరిపోయినా, శత్రువులుగా కొనబడిపోయినా, పట్టుకుపోయినా, ప్రపంచ నలుమూలలకి తమ తమ పనుల నిమిత్తమై ఎక్కడికి వెళ్ళినా సరే,
వాళ్ళు నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం తట్టు తమ చేతులెత్తి విజ్ఞాపన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని క్షమించి ఆకాశాన్ని తెరచి వర్షముచ్చుదువుగాక, వాళ్ళని కనికరించి మరలి ప్రాంతాలకు తెచ్చుదువుగాక, వాళ్ళని కనికరించి జాలిపడి వాళ్ళు ఎటు పోయినా సరే క్షేమముగా మరలా వాళ్ళని ఇక్కడ చేర్చుదువుగాక. ఇప్పుడు వాళ్ళు ప్రపంచ నలుమూలలు ఎట్టు వెళ్ళినా యెరూషలేము పట్టణపు చేతులెత్తి మనవి చేసినప్పుడు, అంటే ఆయన నామం అక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభు నామాన్ని తలంచుకొని, అయ్యా నీ నామాన్ని తలంచుకుంటున్నాం, నీ నామం వైపు చేతులెత్తుతున్నాం, నీ పేరు పెట్టబడిన పట్టణం వైపు మా మనసును నిలుపుతున్నాం అని చెప్పేసి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఏ చోటన్నా ఉండు, ఏ ప్రాంతంలో ఏ పనైనా చేయి, ఏ స్థితిలోనైనా ఉండు, ప్రియులారా మీరు యెరూషలేము పట్టణాన్ని తలంచుకొని ఆయన నామాన్ని అక్కడ ఉంది కాబట్టి ఆయన తన నామాన్ని అక్కడ ఉంచుతానని చెప్పిన మాట ప్రకారముగా దేవుని నామాన్ని ప్రభు నామాన్ని తలంచి యెరూషలేము దిక్కువైపు చేతులెత్తి, యెరూషలేము దిక్కువైపు నేను చేతులెత్తి మనం మనవి చేయగలిగితే, ప్రార్థన చేయగలిగితే నువ్వెక్కడున్నా క్షమస్థితిని పొందుతావు, నువ్వెక్కడ ఉన్నా సరే వర్ధిల్లుతావు, నువ్వెక్కడున్నా సరే నీ స్థితి మార్చబడి మరలా నీ స్వగృహానికి నీ ప్రాంతానికి నువ్వు చేర్చబడతావు, నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుడు నివాస స్థలంలోకి దేవుని నామం ఎదుట నిలబడగలుగుతావు. హల్లెలూయ. మీరు తన నామాన్ని అక్కడ ఉంచాడు కాబట్టి ఆ నామము స్థిరంగా ఉండాలి కాబట్టి, ఆ నామం వర్ధిల్లాలి కాబట్టి, ఆ నామం ప్రపంచవ్యాప్తంగా ప్రజ్వరలాలి కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయాలా. ఆ నామాన్ని ఎవరు పాడు చేయకుండాన్నట్లు, ఆ నామాన్ని ఎవరు అపవిత్రపరచకుండాన్నట్లు, ఆ నామాన్ని ఎవరు గలుబులు చేయకుండాన్నట్లు దేవుని నామం, పరిశుద్ధమైన నామం, శక్తి కలిగిన నామం, జీవము కలిగిన నామములో అనేకులు క్షేమ స్థితిని పొందినట్లుగా యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు. పరిశుద్ధులారా, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించేవాడు ఎవరో వాళ్ళు రక్షించబడతారు. ఆయన నామం అక్కడ ఉన్నది, ఆయన నామం అక్కడ ఉన్నది కాబట్టి మీరు ఎక్కడికన్నా ఏ స్థితిలోనైనా సరే ఏ పరిస్థితులైనా సరే యెరూషలేము పట్టణం మీ చేతులెత్తి మనవి చేస్తే మిమ్మల్ని వర్ధలింపచేసి మీ సమస్యలను విడిపించి మీ కన్నీళ్లు తుడిచి మీ బాధలు విముక్తి కలుగు చేసి అనారోగ్య సమస్యను విడిపించి మిమ్మల్ని స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్నిచ్చి ఆయన సన్నిధిలో సజీవ సాక్షులుగా నిలబెట్టునుగాక. కనుక ఆయన నామం అక్కడ ఉన్నది కాబట్టి ప్రార్థన చేయాలి. మూడవదిగా 135వ కీర్తన 21వ వాక్యాన్ని చదువుకుందాం. యెరూషలేములో నివసించి యెహోవా సియోనులోంచి సన్నతింపబడునుగాక. మూడవది, యెరూషలేములో నివసించు యెహోవా అంటే ఆయన నామాన్ని అక్కడ ఉంచటమే కాదు, ఆయన నామాన్ని అక్కడ పెట్టడమే కాదు, మూడవదిగా ఆయన యెరూషలేములో నివసిస్తాడు. ఎక్కడ నివసిస్తాడు? యెరూషలేములో నివసిస్తాడు. ఎందుకు నివసిస్తాడు? నేను నా జీవుల మధ్య నివసిస్తాను. నా జీవులు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను, నేను ఎక్కడ ఉంటాను నా జీవులు అక్కడే ఉంటారు. నా జీవుల మధ్య నేను నివసిస్తాను, నా జీవుల మధ్య నా మందిరాన్ని ఉంచుతాను. నేను అసహ్యపడను. ప్రభుని ఆరాధన చేస్తున్న సంగమ, దేవుడు తన నివాసాన్ని మన మధ్య ఉంచాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దేవదూతల చేత గాన ప్రతిగానాల మధ్య పరిశుద్ధ స్థలములో, అత్యున్నత స్థలములో నివసించే దేవుడు తన నివాసాన్ని విడిచి మన మధ్య నివసిస్తున్నాడు. అంటే యెరూషలేములో నివసించే దేవుడు స్తుతింపబడునుగా కంటే ఆయన పరిశుద్ధుడు గనక యెరూషలేము పట్టణము కూడా పరిశుద్ధంగా ఉండాల. యెరూషలేములో నివసించే ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాల. ఆ పట్టణాలు అడుగుపెట్టే జనులు కూడా పరిశుద్ధంగా ఉండాల. ఎందుకు ప్రార్థన చేయమన్నాడంటే అక్కడ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి పరిశుద్ధపరచుకోవాలి తాము. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన సమీపించే ప్రతి వ్యక్తి పరిశుద్ధంగా ఉండాల. ఆయన ఆరాధన చేసే ప్రతి వ్యక్తి పరిశుద్ధంగా ఉండాల. ఆయన కొనియాడే ప్రతి వ్యక్తి పరిశుద్ధంగా ఉండాల. అక్కడ నివసించే ప్రజలందరూ తమను తాము పరిశుద్ధపరచుకొని పవిత్ర యాగముగా దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకు యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయమంటున్నారంటే ఆ ప్రాంతం అంతా పరిశుద్ధముగా, పరిశుద్ధముగా ఉండునట్లుగా, ఎవరు అపవిత్రపరచకూడదు, ఎక్కడ పాపం అనేది ఉండకూడదు, ఆ ప్రాంతం అంతా ప్రభువు రక్తం చేత
కడగబడి పరిశుద్ధపరచబడి నూతన జీవాన్ని నూతన కృపను పొందుకున్నట్లుగా మీరు ప్రార్థించండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో ఆ పట్టణం పరిశుద్ధంగా నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే మొరపెట్టగలుగుతావో ఆ పట్టణంలో నివసించిన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉంటారు. ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రార్థన చేస్తామో ఆ పట్టణంలోకి వచ్చిన అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా ఉంటారు. మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళు ప్రార్థన చేయగలుగుతారు. ప్రార్థన చేయాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలా, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలా. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకుంటారో యెరూషలేం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేస్తారు, ఆ క్షేమము మీ క్షేమమైద్ది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని ఎదుట అపవిత్రత అనేది ఉండకూడదు. జనులారా, ఆయన ఎవరంటే కామక్రోమ మదమాచారాలలోని పరిశుద్ధుడైన దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు, అటువంటి దేవుణ్ణి కొనియాడేటప్పుడు, అటువంటి దేవుణ్ణి చూచేటప్పుడు, అటువంటి దేవుడు చోటికి అడుగుపెట్టేటప్పుడు వాళ్ళు ఎట్లా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. తమను తాము శుద్ధీకరించుకోవాలా, తమను తాము దేవునికి పరిశుద్ధ యాగముగా అప్పగించుకోవాలి. అందుకొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇంకొక విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. మనం గమనించినట్లయితే దేవుని తోడనవద్దు, మహారాజు పట్టణము. యెరూషలేము మహారాజు పట్టణం, భూమి నా పాదపీఠము. యెరూషలేము మహారాజు పట్టణం. జనులారా, మీరు అక్కడ స్పష్టంగా దేవుడు చెప్పిన మాటలు గ్రహించండి. భూమి నా పాదపీఠం అన్నాడు, కానీ యెరూషలేము ఏమంటున్నాడు? మహారాజు పట్టణం అంటున్నాడు. భూమి అంతా దేవుని పాదపీఠమైనప్పుడు యెరూషలేము ఒక్కటి మహారాజు పట్టణమే ఎట్లా ఇద్ది? అయిద్ది అది. ఎందుకంటే దేవుడు యెరూషలేముని అంత పవిత్రంగా శక్తి కలిగిన పట్టణముగా ప్రభువు కోరుకున్నాడు. కాబట్టి భూమంతా ఆయన పాదపీఠమైన యెరూషలేమును మాత్రం మినహాయించి అది పరిశుద్ధ పట్టణముగా, మహారాజు పట్టణముగా అక్కడ దానిని కోరుకొని నియమించాడు. మహారాజు పట్టణం అది. దావీదు రాజ్య పరిపాలన చేపట్టక మునుపు ఇస్రాయేలుకి వేరే ప్రాంతాలు రాజుల రాజధానిలుగా ఉండేవి. ఎప్పుడైతే దావీదు సింహాసనం ఎక్కి రాజ్య పరిపాలన చేపట్టాడో 7.5 సంవత్సరాలు హెబ్రోన్ రాజధానిగా హెబ్రోన్ పరిపాలన చేసిన తర్వాత యెరూషలేమును స్వాధీనపరుచుకుని యెరూషలేమును అడుగుపెట్టిన తర్వాత యెరూషలేముని ఇస్రాయేల్ దేశానికి రాజధానిగా నిర్మించుకొని యెరూషలేము పట్టణాన్ని దేవుని నివాస స్థలంగా ఏర్పరిచి ఇస్రాయేల్ ప్రజలకి మహానగరముగా రాజధానిగా దావీదు దానిని తయారు చేశారు. నాట నుంచి ఇస్రాయేల్ గోత్రాల నుంచి వచ్చిన ప్రతి రాజు యెరూషలేము పట్టణాన్ని మాత్రమే రాజధానిగా ఉంచారు. ఆ తర్వాత ఇంకా రాజధానిగా వేరే పట్టణాలను వారు కోరుకోలేదు, వేరే పట్టణాలను వాళ్ళు నిర్మించలేదు, వేరే పట్టణాలకు వెళ్ళలేదు. దావీదు కాలం నుంచి అంతకు మునుపు వాళ్ళకి నచ్చిన చోట్ల ఎక్కడెక్కడో రాజధానిలో పెట్టుకునేవాళ్ళు. దావీదు అక్కడ అన్నిటిని, మందిరాన్ని, రాజధానిని, పరిపాలనని, యాజకులని అందరిని అక్కడ పోగు చేసి ఆ పట్టణంలో పెట్టారు. మహాన్ రాజు పట్టణం, రాజులు అక్కడ ఉండేవాళ్ళు కాదండి నివాసం చేసి, మహారాజుని దేవుడు కూడా నివాసం చేస్తానని చెప్పాడు కదండి. అక్కడ సొలొమోను దేవాలయం కట్టాడు కదండి. ఆ కట్టబడిన తర్వాత అక్కడ అంటే రాబోతున్న రోజుల్లో విషయాలను కూడా దావీదు గ్రహించి ముందుగానే కీర్తన రాశాడు ఆ పట్టణ క్షేమం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమని. దేవాలయం కట్టబడింది. ప్రశస్తమైన వెండి వజ్రాలు, విలువైన సంపదంతా ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నది. రాజుల ఖజానా ధనాగారం యెరూషలేములో ఉన్నది. దేవాలయం యెరూషలేములో ఉన్నది. దానికి విలువైన వస్తువుల చేత, విలువైన సంపద చేత మందిరం కట్టబడి విలువైన సంపద అంతా మందిరంలో ఉన్నది. ఇక చుట్టూ ఉన్న శత్రువులు దండెత్తి అక్కడ ఉన్న సంపదను కొలగొట్టాలని, అక్కడ ఉన్న ధనాగారాన్ని దోచుకోవాలని, అక్కడ ఉన్న కట్టడాలను పాడు చేసి వేరే వారికి ఎవరికి పూరు లేకుండా మేము పూరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని చెప్పేసి శత్రువులు దండెత్తి వస్తారని దావీదు ముందుగానే గ్రహించి యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయమన్నారు. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో మీరు అర్పించిన ప్రతి అర్పణ యెరూషలేములో దాచబడింది. మీరు ఇచ్చిన ప్రతి కానుక యెరూషలేములో నిల్వ చేయబడింది. ఇస్రాయేల్ ప్రజలందరూ తమ తమ వంతుల ప్రకారం యెరూషలేముకు వచ్చి వాళ్ళు అర్పించిన ప్రతి ప్రతిష్ఠిత అర్పణలు, కానుకలు, దశంభాగాలు అన్నీ యెరూషలేము ధనాగారంలో నిల్వ చేయబడతాయి. ఈ విషయాలను గ్రహించిన చుట్టుపక్కల శత్రు రాజులు, శత్రువులు
యెరూషలేము యొక్క సంపదను కొల్లగొడటానికి యెరూషలేము పట్టణం మీద దండెత్తి వస్తారని యెరూషలేము యొక్క క్షేమం కొరి ప్రార్థన చేయమన్నారు. ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేస్తారో ఆ సంపదంతా కాపాడబడిద్ది, ఆ సంపదంతా మీ పిల్లల పిల్లల స్వాస్థ్యంగా నిలబడిద్ది. శత్రువులు కొలగొట్టకుండా, దూకుడు ధర దోచుకోకుండా, వీర వాళ్ళు వచ్చి నాశనం చేయకుండా ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో ఆ క్షేమము మీ క్షేమమై రాజధాని నగరగా దానిని దేవుడు కోరుకున్నాడు. దావి దానిని స్థాపించాడు, నాటి నుంచి అక్కడే పరిపాలన జరుగుతూ ఉన్నది. చివరిగా మరొక మాటను మనం గ్రహించినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం 2:3 వాక్యాన్ని మనం చదువుదాం. యెరూషలేములోంచి యెహోవా వాక్కు బయలు వెళ్ళును, జనులందరూ గుంపులు గుంపులు కూడి దేవుని మందిరకు వెళదాము, ఆయన మన మార్గముల విషయమైన మనకు బోధించారని చెప్పేసి జనులు వస్తారు. యెరూషలేము నగరం అనేది ప్రపంచానికి నడిబొడ్డులో ఉన్న పట్టణం, ప్రపంచానికి నడిబొడ్డులో ఉన్న పట్టణం, సెంటర్ పాయింట్. అది బ్రిటిష్ వాడు మన ఇండియాని పరిపాలన చేసేటప్పుడు నాగ్పూర్ని సెంటర్ పాయింట్కి చెప్పినారు, ఇప్పుడు అది కాదు, ఎందుకంటే దేశం విభాగింపబడినది. అట్లా కొన్ని ప్రాంతాలు సెంటర్ పాయింట్గా కాలానుకూలంగా మారుతూ వచ్చినాయి, కానీ యెరూషలేము ఉన్నదే, యెరూషలేము పట్టణం పుట్టినప్పటి నేటి వరకు అదే సెంటర్ పాయింట్గా నిలిచి ఉన్నది. మార్పులు చేర్పులు, యెహోవా వాక్కు, దేవుని వాక్కు, ప్రభు వాక్కు యెరూషలేములో నుంచి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. దేవుని మాటలు ప్రపంచమంతా వెళతాయి, దేవుని వాక్కు ప్రపంచమంతా వెళతాయి. అందుకని దేవుని వాక్కు ప్రజలందరూ వినునట్లుగా, దేవుని వాక్కు ప్రతి ప్రాంతానికి వెళ్ళునట్లుగా, ప్రభుని గురించిన రక్షణ గురించిన రక్షణ సునాది గీతాలు ప్రతి ఒక్కరు వినునట్లుగా, దేవుని యొక్క రాజ్య విస్తరణ జరుగునట్లుగా, దేవుని యొక్క రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరు పాలు పొందినట్లుగా దేవుని వాక్యము యెరూషలేములో నుంచి బయలువెళ్ళింది. కనుక ఆ వాక్యం ప్రపంచ నలుమూలలకి వెళ్ళినట్లుగా, ఈ ఆటంకాలు లేకుండా, ఈ అడ్డుగోడలు తగలకుండా ఆ వాక్యం ప్రచురినట్లుగా ప్రార్థన చేయమన్నారు. పౌలు గారు అంటారు ఓ మాట, దేవుని మర్మమైన వాక్యము నేను బోధించవలసిన రీతిగా బోధించినట్లుగా, ద్వారములు తెరవబడినట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి అని. అంటే ఈరోజు దేవుని వాక్యం ప్రకటించబడకుండా అనేక ఆటంకాలు కలుగుతున్నాయి. దేవుని వాక్యం వినకుండా అనేక మంది అడ్డుపడుతూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని విననీయకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రతి ఒక్కరు వింటారో మారు మనసు పొందుతారు, పాప క్షమాపణ పొందుతారు, బ్రతుకును మార్చుకుంటారు, నూతన జీవితాలకు ప్రవేశిస్తారు, పాత జీవితం కనుమరుగైపోయింది, పరిశుద్ధమైన జీవితంతో పవిత్రమైన భక్తితో ప్రభువును ఆరాధన చేస్తారు. దేవుని వాక్యం అంటే ఏంటంటే, నువ్వు ఎట్లా బ్రతకాలో, ఎట్లా బ్రతకకూడదో నేర్పించేది దేవుని వాక్యం. ప్రభువు నోటి నుంచి వచ్చే దయగల మాట్లేందంటే, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయకూడదు హెచ్చరించేది ఆ మాటలు. ఆ మాటలు వినటానికి నువ్వు ఇష్టపడితే, ఆ మాటలు గ్రహించడానికి నువ్వు శక్తిని పెట్టుకుంటే, ఆ మాటలని నీ హృదయలో భద్రపరుచుకుంటే నీ బ్రతుకు వెలిగించబడిద్ది. చీకట బ్రతుకులోంచి బయటకు వస్తావు, పాపంలోంచి విడుదల పొందుతావు, వ్యసనాల నుంచి విడిపించబడతావు, నీ జీవితము ప్రశాంతంగా పవిత్రంగా ముందుకి కొనసాగింది. కనుక యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయండి, దాని క్షేమము మీ క్షేమమైంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని వినకుండా, ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడకుండా ఆటంకాలు కలుగుతున్నాయో, ఆటంకాలన్నీ తొలగించబడి, ఆటంకాలన్నీ తీసివేయబడి, ఈ ఆటంకాలు లేకుండా ప్రపంచ నలుమూలలకి బూదిగంతాల వరకు సువార్త వెళ్ళునట్లుగా ప్రార్థించండి. సువార్త వెళ్ళినట్లుగా ప్రభువుని వేడుకోనండి. కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారని వేడుకోమన్నాడు. వీలిన మాటలు ఒకసారి నెమరు వేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసే ముందు నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను. యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను మొరపెడతాను, ధనాగారాన్ని కాపాడుకుంటాను, శత్రువులు దండెత్తకుండా, శత్రువులు కొలగొట్టకుండా నేను ప్రార్థన చేస్తాను. నీ వాక్కు జనులందరూ వినున్నట్లుగా అయ్యా సువార్త పరిచర్ సహకరిస్తాను. అయ్యా, నువ్వు కోరుకున్న దావీదు నిమిత్తం, నీ పేరు పెట్టబడిన పట్టణ నిమిత్తం, నువ్వు నివసిస్తే పట్టణం నిమిత్తం నేను మొరపెడతానయ్యా, నన్ను ఆశీర్వదించు. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి. వారి హృదయాలలో నీ వాక్యాన్ని స్థిరపరిచి ఫలింపచేయండి. ఆ మాటల ద్వారా వారు నడిపించబడినట్లుగా దయచెప్పండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలో మీరు సెలవిచ్చారు. ఈ మాటలను బట్టి నిత్యం మేము యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం, నీ రాజ్య విస్తరణ కొరకు ప్రయాస పడతాం, నీ నామం ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాం,
మీరు కోరుకునే ఆ పట్టణాన్ని కాపాడుతాం. మీరు పరిశుద్ధుడైన దేవుడు గనక మేము కూడా పరిశుద్ధంగా ఆ పట్టణంలో నివసిస్తాం. దయగలిగిన తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వర్ధలింపచేయండి. ఈ పరిచర్య సాకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని వర్ధలింపచేయండి. ఈ పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని క్షేమస్థితికి తీసుకురండి. ఈ పరిచర్య మీరు ముందుకు నడిపిస్తున్నందుకై స్తుతులు స్తోత్రాలు. ఇప్పటివరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకై వందనాలు తెలియపరుస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసి అందులో నివసించాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.